నిష్కళంక మహాదేవ్ దేవాలయ్ నియర్ భావనగర్ గుజరాత్. టుడే ద వాటర్ విల్ రిసీడ్ అగైన్ బై 5 PM. బిఫోర్ దట్ వీ హ్యావ్ ద ఛాన్స్ ఆఫ్ విజిటింగ్ ద టెంపుల్. సచ్ ఎ మ్యాగ్నిఫిషియంట్ ఫినామినా. రావాలి నిష్కళంక మహాదేవ్ గుడి టెంపుల్. ఇలాంటిది ఒక గుడి ఉంటుందని వింటమే కానీ చూడగలుగుతామని ఎప్పుడు అనుకోలా. ఏదన్నా శివయ్య లీల. అత్తయ్య గారు ఆ బోట్ చూడండి, అక్కడ నీళ్ళలో ఉండిపోయింది అక్కడ. అర్థమైందా? నీళ్ళు వచ్చినప్పుడు అది మళ్ళీ వెనక్కి తీసుకెళ్తారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర్ హర్ మహాదేవ్ శంభో శంకర. సాయంత్రం 5 PM ఈ మొత్తం అంతా నీళ్ళు వచ్చేస్తాయి. కానీ చూడండి బ్రహ్మాండంగా వెళ్తున్నాయి వెనక్కి. మనకి దారి కూడా చూపిస్తా అమ్మా. దాన్ని ఇచ్చేయద్దు. రావాలి ఏం పర్లేదు లేరా. ఏమి తిన్నది? నానా నీ పని నువ్వు, కానీ నీ ఫోకస్ నువ్వు చూసుకో. దాని వైపు చూడకపోతే అది ఏమీ చెయ్యదమ్మా. పెదాలి మొయ్, పెదాలి మొయ్ అమ్మా. కాదు అక్కడ మనకి కాలు ఉంది అక్కడ తేలిక. అదిగో అవి నడుస్తుందా?
వేళ్ళు కిందకు పెట్టండి, అది బ్రేక్ లాగా పనిచేస్తుంది. దగ్గరికి వచ్చేసాం, జాగ్రత్త. ఒక్క 10 అడుగులు రైట్, జాగ్రత్తగా దగ్గర పెట్టండి. రైట్ అమ్మయ్యా, రావాలి. ఓయ్ అదిగో చేప, అదిగో అదిగో డాక్టర్. నమ శివాయ, ఓం నమ శివాయ, శంభో శంకర. కాబట్టి ఈ దారిలో నడవాలంటే నీళ్ల ప్రవాహం ఎటువైపు వెళుతుందో దాంట్లోంచి నడవటమే చాలా తేలిక. జారు తక్కువ ఉంటుంది, రాళ్ళు కొంచెం బాగా సూదిగా ఉంటాయి. జాగ్రత్త, రామేశ్వరంలో మనకి అవుట్ నిదయ్యామే ఆ పద్ధతిలో ఉన్నాయి, కొంచెం జాగ్రత్త. శివయ్యా శివయ్యా, ఏమి లీలలయ్యా. దగ్గరికి వచ్చాం, అమ్మయ్యా ఎలా ఉంది? వన్ వే నిష్కలంక మహాదేవ. अर्जुन, ये अर्जुन का है, धर्म राजा बोलता है इसको, पांचे भाई ने बना के पांचे पद लिए, वो तो ठीक है, लेकिन ये एक किसका है? ये अर्जुन का है, ये निकुल बोलो, ये भीम बोलो, ठीक है, ये देवी माँ पार्वती माँ भवानी माँ का मंदिर, ठीक है, और वो जो है ना वो काला जिंदा हो गया था ना, कृष्ण भगवान ने दिया था, वो सफेद हो गया था, वो सामने वाला, और इसके पीछे है ना वो सहदेव है, गन के होले इस तरह है ना, सहदेव है वो, ये भीम अर्जुन निकुल और कौन सा है, सहदेव, सहदेव हाँ वो सामने वाला, ठीक है, पांचे भाई ने बनाया हुआ है, लेकिन वो तो 5,500 वर्ष की बात है, इतिहास ऐसा बोलते हैं, हम भी ऐसे बोल रहे हैं, ठीक है, और ये दिन में दो पानी, वो तो पानी भरा हुआ है तो चढ़ाने के लिए पड़ा रहता है पानी, ठीक है, वो दो बार पानी जाता है आता है, हाँ ऐसा है। आजा दर्शन कर ले, वो ये लोगों ने साइड नो हाले कर आराम से दर्शन कर ले सर, उधर मत चढ़ाना, वो बड़ा देवी माँ का मंदिर है, उधर जाने का, चलो मैं साथ में आता हूँ, आओ धीरे धीरे, बाद में अगरबत्ती जला देंगे, इधर आओ सर, आराम से आओ, बस उधर 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 आप खड़े रहो, पहले माँ बा को बाद में ले लो, आगे जाओ थोड़ा आगे जाओ, और जाओ और जाओ आगे, आराम से आराम से, मामा कौन है तो बस, हाँ रेडी बेटी बोल, हाँ रेडी चढ़ाओ, ये भवानी देवी माँ का मंदिर है, पूरा मंदिर है, दर्शन करते हैं, जरा दो उधर है ना, उधर बापू को दे दो, पंडित को दे दो, चलेगा
लंबा है। झंडा है दोनों मंदिर है, पूरा मंदिर हो जाता है खाली। అహం గరిజభ్య హరి ఓం మిత్రాయ మంగళమాసభ్య పుణ్యతిథిభ్య శ్రవణ విశ్వమాసభ్య పాండవ ప్రతిష్ట అభిమానార్థే యజమానస్యః సులేన మమ స్మృతి పురాణం వాస్తుక్త సర్వ పరిమాణ రోగ దోష భయ వినాశ పాప కర్మ దోష నమస్కారం। ఇంద్రహారాయ త్రిలోచనాయ అస్మంగళాకాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ అసదిగంబా భద్రకాళ నీలకంఠాయ మనోరకమ అఖండ సౌభాగ్యవతి పార్వతి రుక్ణశ్య లక్ష్మీ రుక్ణశ్య మనలక్ష్మిభ్య మనోరకమల సిద్ధాంత సుఖ శాంతి ఆయుష్మాన్ భవతు మాతాభ్య సనగమలభ్య ये जो पूरा चल क्या है, सब लोग पूरा चल क्या है, हम दादी माँ है, बच्चे है, साहब है, बहन जी है, पूरा परिवार क्या है और दर्शन भी किया है। अच्छा पूरा है दर्शन अब खत्म बंद कर दे, चार पांच छड़ी आ गए, अब पूरा परिवार इधर आ जा। माधवी इट बदल मेन माधवी भाई इधर पूरा पूरा झंडा दे, ठीक है इधर पास वाला है पीछे नहीं। एक काम कीजिए, ये व्हाट्सएप में भेज सकते हैं? नहीं नहीं पर वही वो स्विच का कुछ प्रॉब्लम हो सकती है। ये अब
बैठो अम्मा बैठो तुम बैठो आराम से पटका पटका नहीं डबल कभी की नहीं। आपका मोबाइल नंबर क्या है? 9879 9191 93 93 83 83। రోజుకి రెండు సార్లు అంట హలో కక్క టెంపుల్ మహాదేవ్ టెంపుల్ నుంచి తిరుగు ప్రయాణం ముందుకెళ్ళి అత్తయ్య గారు ఇలా ముందుకెళ్ళి ఇక్కడి నుంచి అత్తయ్య గారు ఇలా ఇక్కడి వరకు వెళ్ళి ఇలా వెళ్ళి అట్నుంచి అలాగ వెళ్దాం. దిస్ ఇస్ ది బెస్ట్ రూట్. ఇలా వెళ్ళి ఇక్కడి నుంచి ఆ రూట్ నుంచి అలాగ వెళ్దాం. ఇందాక ఇటు నుంచి వచ్చాం, ఇప్పుడు ఇలాగ వెళ్తున్నాం అన్నమాట. కాబట్టి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే బురదలో నడవకూడదు. ఈ నీళ్లు ముందుకు వెళ్ళేటప్పుడు ముందుకి వెనక్కి వెళ్ళేటప్పుడు ఆ కాలువలోంచి నడుచుకుని వెళ్తే గ్రిప్పు కొంచెం బెటర్గా ఉంటుంది, బాగుంటుంది. నీళ్ళు ఇలాగ వచ్చేయచ్చు, ఇలా చుట్టూ తిరిగి వెళ్తుంది, వెళ్ళిపోవచ్చు. పిల్లవాడికి చేపలు పట్టడం చెప్తున్నాడు. సుమారుగా సగం దూరం వచ్చాం. కాశ్మీరు బృహదీశ్వరాలయం ఇంకా సోమనాథ్ అయిపోయింది. అయితే ఇంకా కాశ్మీర్ ఒకటి, బృహదీశ్వరాలయం చెప్పండి, ఇంకా మాయ గారి బుక్ చెప్పండి, ఇంకా లిస్ట్ కాశ్మీర్ ఇదివరకు చదివినప్పుడు వాడు కాశ్మీర్ గురించి వర్ణిస్తాడు కదా, అవన్నీ విని అడాలేక వాటిలోనే వీటిలోనే తిరగాలని. కాశ్మీర్ వెళ్ళటానికి మనకి ఎల్టీసీ తక్కువే ఇస్తాడు వాడు, మనకి అక్కడ అయిపోతుంది అన్నాడు మా. అది చాలా కంప్లైంట్లు ఉన్నాయి మా గారి మీద. అదే సంగతి అంటే కొడుకు పక్షపాత ఏంటి, వాడేమో ఇండియాలో స్నో చూడాలి అందుకే వింటర్లో సిగ్గా తీసుకెళ్ళాడు. బాబు తండ్రి కొడుకుల మీద చూడలేదు నేను. చూసారా
ఎన్ని రికార్డు అవుతున్నాయి? ఏం పర్లా. ఎప్పుడు ఎక్కడ ఏది రాసి పెట్టుంటుందో ఎవరికి తెలియదు. అర్థమైందా? సమయం సందర్భం వచ్చినప్పుడు అన్నీ అవుతాయి. కాకపోతే పాజిటివ్గా ఉండాలి. అంతే మన ప్రయత్నం, మనం చేయాలి. మనస వాచ కర్మణ, మన ప్రయత్నం మనం చేసి భగవంతుడి మీద భారం వదిలేయాలి. అమ్మయ్య, దాదాపు 30 దూరం వచ్చాం. నేనేమో గార్డెన్ పండు తీసేసుకుందాం, ఒకసారి ఇచ్చినట్టు పిల్లలకి. దగ్గర పడ్డాం. ఇప్పుడు ఇలా తిన్నగా వెళ్తాం. ఇంకొద్ది అడుగులు. శివయ్యా శివయ్యా, అమ్మాయ్యా ఒడ్డుకు వచ్చాం. ఐదుగురు పాండవులు స్థాపించిన శివలింగాలు ఉన్నాయండి. ఒక అతనైనా ఉన్నారు, ఒక ఆయన. పర్వాలేదు, వెళ్ళటం వెళ్ళటం రావడం కొంచెం జాగ్రత్త జాగ్రత్త. శివయ్యా శివయ్యా, అమ్మయ్యా ఒడ్డుకు వచ్చాం. పునర్దర్శన ప్రాప్తిరస్తు. హర హర మహాదేవా.